వెల్కమ్ టు ఎస్ఎస్ న్యూస్. నేను మీ శోభ. ఈదుల వలస ఏపీ మోడల్ స్కూల్లో వీడ్కోలు కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు. నర్సనపేట మండలం ఈదుల వలస ఏపీ మోడల్ స్కూల్లో కొందరు ఉపాధ్యాయులు బదిలీలపై వెళుతున్న సందర్భంగా వీడ్కోలు సభను ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా మాజీ మంత్రి నర్సనపేట ఎమ్మెల్యే ధర్మాన కృష్ణదాస్ ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ విద్యార్థులకు పలు సూచనలు చేశారు. ఉపాధ్యాయులు విద్యార్థులకు ఉత్తమ విద్యను అందిస్తున్నారని ప్రశంసించారు. అనంతరం పలువురు ఉపాధ్యాయులకు ఘనంగా సత్కరించారు. ఈ కార్యక్రమంలో ఉపాధ్యాయులు విద్యార్థులు పాల్గొన్నారు. గతంలో ఈ స్కూల్ విద్యార్థిని విద్యార్థులకు సేవలందించినటువంటి ఉత్తమ ఉపాధ్యాయులు మన స్కూల్ నుంచి ఇతర ప్రాంతాలకి ఇతర స్కూల్స్కి బదిలీపై వెళ్తున్న సందర్భాన ఇక్కడ స్కూల్ ప్రిన్సిపల్ గారు అలాగే స్టాఫ్ స్టూడెంట్స్ అందరూ కలిసి వారికి వీడ్కోలు సభ ఈవేళ కార్యక్రమం ఏర్పాటు చేసినటువంటి ఒక సంస్కారవంతమైన కార్యక్రమం ఇది. ఏదైనా ఒక మన దగ్గర పనిచేసిన ఉద్యోగాన్ని ఒక అధ్యాపకుడు కానీ ఇతర ప్రాంతాలకు బదిలీ వెళ్ళేటప్పుడు వారందరినీ మన గౌరవించడం అనేది మన సంస్కారం. కృతజ్ఞతగా వారికి అభిమానించి వెళ్ళేటప్పుడు వీడ్కోలు పలకడం. ఇవాళ మీరు ఎంతో సంతోషంగా ఒక పండుగ వాతావరణంలో ఇవాళ ఈ కార్యక్రమం చేసుకుంటున్నారు. వీరంతా మనకు విద్యాబుద్ధి నేర్పినటువంటి మంచి ఉత్తమ అధ్యాపకులు. వీరంతా అటువంటి వారికి మన ఆత్మీయ వీడ్కోలు పలకాల్సిన బాధ్యత అందరిపై ఉంది. కనుక ఆ దిశగా చేసిన ఈ కార్యక్రమానికి నిర్వాహకులకు హృదయపూర్వక అభినందనలు తెలియజేస్తున్నాను. ఈరోజు ఏ ఉద్యోగి అయినా ఒకసారి ఉద్యోగం చేసిన తర్వాత అలాగే రిటైర్మెంట్ ఉంటుందో అలాగే బదిలీ కూడా కొంతకాలం పనిచేసిన తర్వాత ఇతర ప్రాంతాలకి బదిలీ అయ్యే సందర్భాలు కూడా ఉంటాయి. అయితే మనకి ఇక్కడ ఇక్కడ నుంచి బదిలీ అయితే ఎక్కువ మంది ప్రక్కనే జలమూరు మండలంలో ఉన్నటువంటి కరవం చేసుకుని ఎక్కువ మంది వెళ్తున్నట్టున్నారు. ఇతరులు కూడా ఈ పరిసర ప్రాంతాల్లో ఉన్న స్కూల్స్లో ఉన్నారు. ఎక్కడున్నా మీరు మా వాళ్ళు, మీకు ఎప్పుడు కూడా మా ఈదరవల స్కూల్ ఇక్కడ మేనేజ్మెంట్ కానీ ఇక్కడ ఉన్నటువంటి మా ప్రతినిధులు కానీ ఇక్కడున్న మీ విద్యార్థులు విద్యార్థులు కానీ అందరూ కూడా మీకు మా కుటుంబ సభ్యులు మీకు గౌరవిస్తాం. ఎక్కడ మీకు ఎప్పుడు ఏ అవసరం ఉన్నా మీకు అండగా మేము ఉండడానికి మేమందరం రెడీగా ఉన్నామని చెప్పి మీకు తెలియజేసుకుంటూ బదిలీ అన్నది సర్వసాధారణం కనుక మీరు ఎక్కడ పనిచేసినప్పుడు అక్కడ ఆ ప్రాంతంలో మీరు తక్కువ శుద్ధిగా మీ బాధక ధర్మాన్ని మీరు పాటించి మరి ఈ స్కూల్కి ఒక మంచి పేరు వచ్చే విధంగా మీరు ఇంతవరకు మీరు చెప్పినటువంటి పాఠాలు మీరు విద్యార్థులకి విద్యార్థులకు నేర్పినటువంటి బోధనలు ఈవేళ మన స్కూల్ కూడా మంచి పేరు వచ్చినట్టుగా దానిలో మీరు కూడా భాగస్వామ్యులు. నర్సనపేట టీడీపీ కార్యాలయంలో చంద్రబాబు నాయుడు జన్మదిన వేడుకలను నిర్వహించిన మాజీ ఎమ్మెల్యే భగ్గు రవణమూర్తి. నర్సనపేట టీడీపీ కార్యాలయంలో టీడీపీ అధ్యక్షులు నారా చంద్రబాబు నాయుడు జన్మదిన వేడుకలు మాజీ ఎమ్మెల్యే భగ్గు రమణమూర్తి ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. కేక్ కట్ చేసి టీడీపీ శ్రేణులకు పంచిపెట్టారు. చంద్రబాబు ముఖ్యమంత్రి కావాలని, రానున్న రోజుల్లో ఆయన ఆధ్వర్యంలో రాష్ట్రం మరింత అభివృద్ది చెందాలని ఆకాంక్షించారు. ఈ దిశగా కార్యకర్తలు పార్టీ శ్రేణులు పనిచేయాలని అన్నారు. అయితే అతను ఏ రోజు కలిపి ముఖ్యమంత్రిగా ఉంటూ ఏ సుఖాల్లో భోగాల్లో అనుభవించాలనే వ్యక్తి కాదు. ఈ రాష్ట్రంలో పేదరికం లేని సమాజం రావాలి, ఒక ఆనందకరమైన ఆంధ్రప్రదేశ్ రావాలి అని ఆలోచించి తపన పడే వ్యక్తి. దాని గురించి ఏ రోజు కలిపి సుఖ సంతోషాలకు కానీ లేకపోతే ఆర్భాటాలకు కానీ పంగులకు కానీ అధికారం ఉన్నా లేకపోయినా ప్రజల గురించి, ప్రజల పక్షాన ప్రజల గురించి పనిచేసే వ్యక్తి చంద్రబాబు నాయుడు. అటువంటి వ్యక్తి మళ్ళా ఈ రాష్ట్రానికి. కంచిలి మండలంలో ఉపాధి హామీ కూలీలకు పరదాల పంపిణీ కార్యక్రమంలో పాల్గొన్న ఇచ్చాపురం నియోజకవర్గ వైసీపీ సమన్వయకర్త ప్రియా సాయిరాజ్. ఇచ్చాపురం నియోజకవర్గ వైసీపీ సమన్వయకర్త ప్రియా సాయిరాజ్ కంచిలి మండలం నందు 31 గ్రామ పంచాయతీలకు కంచిలి మండల పరిషత్ కార్యాలయం వద్ద తడి పొడి చెత్త సేకరణ, ట్రైసైకిల్స్ మరియు ఉపాధి హామీ కూలీలకు పరదాలు పంపిణీ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో కంచిలి మండలం సర్పంచులు, ఎంపీటీసీ సభ్యులు, వైఎస్ఆర్సీపీ ముఖ్య నాయకులు, మాజీ ఎమ్మెల్యే నరేష్ కుమార్ అగర్వాల్, కంచిలి మండలం ఎంపీపీ పైలి దేవదాస్ రెడ్డి, జడ్పీటీసీ ప్రతినిధి ఇప్పిలి కృష్ణారావు, ఎంపీడీఓ సిహెచ్ శ్రీనివాసరెడ్డి, ఆర్బీకే అధ్యక్షులు లడ్డు కేశవ్ పాత్ర పాల్గొన్నారు.
మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పుట్టినరోజు సందర్భంగా ఆయన పేరు మీద ప్రత్యేక పూజలు చేసిన ఇచ్చాపురం ఎమ్మెల్యే బెందాళం అశోక్. మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు పుట్టినరోజు సందర్భంగా ఇచ్చాపురం నియోజకవర్గ శాసనసభ్యులు డాక్టర్ బెందాళం అశోక్ బాబు కమిటీ చింతామణి అమ్మవారి ఆలయంలో ప్రత్యేక పూజలు చేశారు. అనంతరం తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులు మరియు సీనియర్ నాయకులు కలిసి కేక్ కట్ చేసి పుట్టినరోజు వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో మాజీ జెడ్పీటీసీ బెందాళం రమేష్, చినబాబు, తెలుగుదేశం పార్టీ కమిటీ మండలం అధ్యక్షుడు మన చంద్రప్రకాష్ తదితరులు పాల్గొన్నారు. టెక్కలి నూతన జిల్లా ఆసుపత్రిలో ఆయుష్మాన్ భారత్ ఆరోగ్య మేళా కార్యక్రమాన్ని ప్రారంభించిన ఎమ్మెల్సీ దువ్వాడ శ్రీనివాసరావు. టెక్కలి తెంబూరు రోడ్డులో గల నూతన జిల్లా ఆసుపత్రిలో ఆరోగ్యానికి భరోసా, ప్రగతికి హామీ, ఆయుష్మాన్ భారత్ ఆరోగ్య మేళా కార్యక్రమాన్ని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర శాసనమండలి సభ్యులు టెక్కలి నియోజకవర్గ ఇన్ఛార్జ్ దువ్వాడ శ్రీనివాస్ ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో టెక్కలి రెవెన్యూ డివిజనల్ అధికారి హెచ్వి జయరాం, టెక్కలి మండలం ఎంపీపీ సభ్యురాలు ఆట్ల సరోజనమ్మ, టెక్కలి మేజర్ పంచాయతీ సర్పంచ్ గొండేల సుజేత, హాస్పిటల్ సూపరింటెండెంట్ కేశవరావు, పలువురు పార్టీ సీనియర్ నాయకులు, వివిధ హోదాల్లో పార్టీ సీనియర్ నాయకులు, హాస్పిటల్ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. జలమూరు మండలంలో ఏర్పాటు చేసిన వాలంటీర్ల సత్కార సభలో పాల్గొన్న మాజీ మంత్రి నర్సనపేట ఎమ్మెల్యే ధర్మాన కృష్ణదాస్. నర్సనపేట నియోజకవర్గం జలమూరు మండలంలో ఏర్పాటు చేసిన ప్రజాసేవలో వాలంటీర్ల పాత్ర అమోఘమని మాజీ డిప్యూటీ సీఎం ధర్మాన కృష్ణదాస్ అన్నారు. మండల కేంద్రం జలమూరులో ప్రైవేట్ ఫంక్షన్ హాల్లో బుధవారం నిర్వహించిన వాలంటీర్ల సత్కార కార్యక్రమంలో ఆయన పాల్గొని వాలంటీర్లకు సేవారత్న, సేవామిత్ర పురస్కారాలతో సత్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలను ప్రజలకు చేరవేస్తున్న ఘనత వాలంటీర్లకే దక్కుతుందన్నారు. కరోనా వైరస్ విజృంభించిన సమయంలో వారు అందించిన సేవలు అమోఘమని కొనియాడారు. పార్టీలకు అతీతంగా అర్హత ఉన్న ప్రతి ఒక్కరికి ప్రభుత్వ పథకాలు అందుతున్నాయని అన్నారు. అవినీతికి తావు లేకుండా వాలంటీర్ల ద్వారా సంక్షేమ పథకాలు నేరుగా లబ్ధిదారులకు అందజేస్తున్నామని అన్నారు. ప్రజల కోసం అహర్నిశలు పనిచేస్తున్న సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డికి ప్రజలు తమ వంతు మద్దతు తెలియజేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో ముందుగా సీఎం జగన్మోహన్ రెడ్డి చిత్రపటానికి వాలంటీర్లు క్షీరాభిషేకం చేశారు. ఈ కార్యక్రమంలో ఆయనతో పాటు డిఆర్డీఏ పీడి బి శాంతిశ్రీ, ఎంపీపీ వానగోపి, జెడ్పీటీసీ ప్రతినిధి మెండ రాంబాబు, ఏఎంసీ చైర్పర్సన్ ప్రతినిధి మజ్జాడు శ్యామలరావు, మాజీ ఎంపీపీ బగ్గు రామకృష్ణ, వైస్ ఎంపీపీలు తంగి మురళీకృష్ణ, డోన నాగరత్నం, వ్యవసాయ అధికారి కె సురేష్, సర్పంచ్లు, ఎంపీటీసీలు, వాలంటీర్లు పాల్గొన్నారు. ప్రజా ప్రయోజనం అంటే వారు కూడా సామాన్యులు కాదు. ఆ గ్రామంలో 1000 2000 రూపాయలతో ప్రతినిధులు మీరు తదుపరి ఉద్యోగం తీసుకుని వచ్చారు. ఒకరికొక మ్యూచువల్ అండర్స్టాండింగ్, అలాగే ఒకరికొకరికి గౌరవించుకునే సంస్కారం, ఒక మనిషి తాలూక సంస్కారం అన్నది ఎదుటివాడికి మనం మన్నించి గౌరవించినప్పుడే ఆ సంస్కారం బయలుపడుతుంది. ఉద్యోగాలు అయినంత ఉద్యోగస్తులు అయినంత మాత్రం భిన్నం కాదు. జగన్మోహన్ రెడ్డి ఉదాహరణకు ఉన్నారు, ముఖ్యమంత్రి అయిన ఒక ఒక టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు పుట్టినరోజు సందర్భంగా రక్తదాన శిబిరాన్ని ఏర్పాటు చేశారు. తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షులు, మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పుట్టినరోజు సందర్భంగా ఎన్టీఆర్ ట్రస్ట్ ఆధ్వర్యంలో మండల కేంద్రమైన రణస్థలంలో తేదేపా హెచ్చర్ల నియోజకవర్గ సీనియర్ నాయకులు, వ్యవసాయ మార్కెట్ కమిటీ మాజీ చైర్మన్ కలిశెట్టి అప్పలనాయుడు ఆధ్వర్యంలో బుధవారం రక్తదాన శిబిరం నిర్వహించారు. హెచ్చర్ల నియోజకవర్గంలోని పలువురు టీడీపీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు రక్తదానం చేశారు. ఈ సందర్భంగా అప్పలనాయుడు మాట్లాడుతూ చంద్రబాబు నాయుడు స్ఫూర్తితో సేవా కార్యక్రమాలకు కార్యకర్తలు ముందుకు రావడం అభినందనీయమని పేర్కొన్నారు. రాష్ట్రంలో మరోసారి చంద్రబాబు పాలన రావాల్సిన అవసరం ఉందన్నారు. ఈరోజు తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షులు గౌరవనీయులు నారా చంద్రబాబు గారు జన్మదిన శుభాకాంక్షలు పురస్కరించుకొని ఈరోజు ఈ కార్యక్రమాన్ని మేము ఏర్పాటు చేస్తాం. రక్తశిబిరం దీనికి ఎన్టీఆర్ ట్రస్ట్ నుంచి కూడా వారు సౌజన్యంతో వారు కూడా వచ్చి మాకు సహకరించారు. ఇందులో భాగంగా ఇచ్చే నియోజకవర్గం తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు, నాయకులు, మహిళలు, యువత వచ్చి మేము ప్రజలకు ప్రాప్తం చేస్తాం. మేము దాదాపు 200 పైబడి చేయడం టార్గెట్ ఉన్న నారా లోకేష్ గారి పత్రిక సందర్భంగా 150 యూనిట్లు ఇచ్చి రాష్ట్రంలో నెంబర్ వన్ స్థానం. కోటబొమ్మాళి మండలంలో జగన్ పాలనంతా బాదుడే బాదుడు కార్యక్రమాన్ని నిర్వహించారు. తెలుగుదేశం పార్టీ అధినేత నారా చంద్రబాబు నాయుడు మరియు తెలుగుదేశం పార్టీ రాష్ట్ర అధ్యక్షులు కింజరాపు అచ్చెన్నాయుడు ఆదేశాల మేరకు మెయిన్ రోడ్ యందు జగన్ పాలనంతా బాదుడే బాదుడు కార్యక్రమం నిర్వహించిన సందర్భంగా కరపత్రాలు, కొవ్వొత్తులు, అగ్గిపెట్టెలు గడప గడపకు ఇచ్చి జగన్ ప్రభుత్వం చేస్తున్న దుర్మార్గ పాలన గురించి ప్రజలకు వివరించడం జరిగింది. అలాగే కొవ్వొత్తులు వెలిగించి నిరసన తెలియజేశారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర కార్యదర్శి బోయిన గోవిందరాజులు, మాజీ సర్పంచ్ కమ్మగట్టు అప్పలరాజు, సకలావత్తుల ఆనంద్, అచ్చయ్య, తమ్ముడు సునీల్, బోయిన సత్యశ్రీనివాస్, బోయిన రుత్విక్, యువకులు, కార్యకర్తలు, నాయకులు పాల్గొన్నారు.
మెళియపుట్టి మండలంలో వాలంటీర్ల అవార్డుల ప్రధానోత్సవంలో పాల్గొన్న పాతపట్నం ఎమ్మెల్యే రెడ్డి శాంతి. మెళియపుట్టి మండల కేంద్రంలోని కమలా కళ్యాణ మండపం నందు ఏర్పాటు చేసిన మెళియపుట్టి మండల వాలంటీర్ల అవార్డుల ప్రధానోత్సవ కార్యక్రమంలో పాతపట్నం నియోజకవర్గ శాసనసభ్యురాలు రెడ్డి శాంతి ముఖ్య అతిథిగా పాల్గొని ఉత్తమ ప్రతిభ కనబరిచిన వాలంటీర్లకు సత్కరించి సేవా వజ్ర, సేవా మిత్ర, సేవా రత్న అవార్డులు ప్రదానం చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే రెడ్డి శాంతి మాట్లాడుతూ అవినీతికి తావు లేకుండా కుల, మత, వర్గ, ప్రాంత, పార్టీలకు అతీతంగా ప్రభుత్వ సేవలన్నీ ప్రజల గడప వద్దకే అందిస్తున్న వాలంటీర్లకు అందిస్తున్న చిరు సత్కారం అని రెడ్డి శాంతి తెలిపారు. ప్రజలకు ఎప్పుడు ఏ క్షణం ఏ కష్టం వచ్చినా కోత వేటు దూరంలోనే మేమున్నామంటూ బయలుదేరి క్షణాల్లో సమస్యను గుర్తించి నిమిషాల్లో పరిష్కారం చూపించి గంటల వ్యవధిలోనే ఆ పనులను పూర్తి చేసే సేవా సైన్యమే మన వాలంటీర్లు. వానొచ్చినా వరదొచ్చినా కరోనా వంటి మాయదారి రోగం పీడించినా వెన్ను చూపక వెనుదిరగగా జగనన్న లక్ష్య సాధనే ధ్యేయంగా అకుంఠిత సేవా దీక్షతో వాలంటీర్లు ప్రజలకు సేవలు అందిస్తున్నారు. ఏ సంక్షేమ పథకం అందాలన్నా, ఏ ప్రభుత్వ సమాచారం పొందాలన్నా ప్రభుత్వంతో పని ఏదైనా వాలంటీర్ను కలిస్తే చాలు అనే నమ్మకాన్ని ప్రజల్లో సంపాదించుకున్నారు. వాలంటీర్ వ్యవస్థ ద్వారా మనం చేస్తున్న విప్లవాత్మకమైన సేవలను మొత్తం భారతదేశం అభినందిస్తోందని, వాలంటీర్ల సేవలకు రాష్ట్ర ప్రభుత్వం గర్వపడుతూ వారికి సెల్యూట్ చేస్తోందని రెడ్డి శాంతి అన్నారు. అనంతరం గ్రామ సచివాలయ వాలంటీర్లు, సచివాలయ ఉద్యోగులు మరియు మండల వైకాపా శ్రేణులతో కలిసి ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి చిత్రపటానికి రెడ్డి శాంతి పాలాభిషేకం చేశారు. వాలంటీర్స్ సత్కరించేటువంటి సభలో సభాధ్యక్షత వహించినటువంటి ఎండిఓ గారికి, ఎంఆర్ఓ గారికి, మరి సభ వేదికపైన ఉండేటువంటి ఎంపీపి గారికి, జెడ్పీటీసీ గారికి, మన మ్యాష్ గారు బాలాజ్ మ్యాష్ గారికి, రామారావు గారికి, అలానే ఇక్కడ పాడప్పారావు గారికి, ఖగేశ్వరరావు గారికి, జయమణి గారికి, అలానే ఇక్కడ ఇచ్చేసినటువంటి గౌరవ ఎంపీటీసీలందరకు, గౌరవ సర్పంచ్లందరకు, గౌరవ సచివాలయ ఉద్యోగస్తులందరకు, గౌరవ వివిధ శాఖల నుంచి ఇచ్చేసినటువంటి ప్రభుత్వ ఉద్యోగులందరకు, మరి అలానే గౌరవ వాలంటీర్స్ అందరకు, మరి మన పోలీస్ డిపార్ట్మెంట్కి, మరి అలానే సచివాలయం ఇచ్చేసినటువంటి పోలీసు అమ్మలందరకు, అలానే మరి ప్రజాప్రతినిధులందరికీ కూడా పేరు పేరిన మరి శుభ సందర్భాన వాలంటీర్ సత్కారం ఇచ్చేసిన ప్రతి ఒక్కరికి, వాలంటీర్స్ని సన్మానం చేస్తున్న ప్రతి ఒక్కరికి కూడా మనస్ఫూర్తిగా చేతులు జోడించి మీ అందరూ కూడా శిరస్పరించి మీ అందరూ కూడా మనస్ఫూర్తిగా హెచ్చర్లలో మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పుట్టినరోజు వేడుకలను ఘనంగా నిర్వహించారు. మండల కేంద్రమైన ఇచ్చర్లలోని టీడీపీ కార్యాలయంలో మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు పుట్టినరోజు వేడుకలను బుధవారం ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా తెలుగుదేశం పార్టీ రాష్ట్ర కార్యదర్శి కిమిడి రామ్మల్లిక్ నాయుడు మాట్లాడుతూ రాష్ట్రానికి చంద్రబాబు సేవలు ఎంతో అవసరం ఉందని అన్నారు. రానున్న ఎన్నికల్లో విజయమే లక్ష్యంగా ప్రతి కార్యకర్త కృషి చేయాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో రణస్థలం పార్టీ అధ్యక్షులు లంక శ్యామలరావు, లావేరు మండల అధ్యక్షులు ముప్పిడి సురేష్, రణస్థలం మండల ఉపాధ్యక్షులు డాక్టర్ దుర్గాస్ రామారావు, ఎస్ఎస్ఎల్ కన్వీనర్ ముక్క ఆదినారాయణ, తెప్పాన బాబురావు కార్యకర్తలు పాల్గొన్నారు. చంద్రబాబు నాయుడు పుట్టినరోజు సందర్భంగా ఆయనకు పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేసిన తెలుగు శక్తి అధ్యక్షుడు బివి రామ్. తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షులు మరియు మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు 72వ జన్మదినం సందర్భంగా బుధవారం తెలుగుదేశం పార్టీ రాష్ట్ర కార్యాలయం గుంటూరులో తెలుగు శక్తి అధ్యక్షుడు బివి రామ్ ఆయన్ను కలిసి శాలువాతో సత్కరించి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేశారు. 4 దశాబ్దాలకు పైగా సుదీర్ఘ రాజకీయ జీవితంలో ఎన్నో సవాళ్లు, మరెన్నో సంక్షోభాలను ఎదుర్కొని వాటిని అవకాశాలుగా మలుచుకొని దర్శనికేత నేతగా ఎదిగిన చంద్రబాబు వ్యక్తిత్వం అందరికీ స్ఫూర్తిదాయకం. యువత భద్రత కోసం, రాష్ట్ర ప్రజల భవిష్యత్తు కోసం చంద్రబాబు రావాలి, అప్పుడే రాష్ట్రం బాగుపడుతుందని రామ్ అన్నారు. జాతిని తాకట్టు పెట్టి పదవులు తెచ్చుకునే నాయకులు కాదు మనకు కావాల్సింది, జాతి కోసం పదవులను తృణప్రాయంగా వదులుకునే నిజాయితీ గల నాయకులు కావాలి అని రామ్ అన్నారు. రాబోయే 2024 ఎన్నికల్లో యువతకు 40% టికెట్లు ఇచ్చి ప్రోత్సహిస్తామని చెప్పిన చంద్రబాబుకు రామ్ కృతజ్ఞతలు తెలిపారు. ఇవి ఈనాటి వార్తలు. మరిన్ని వార్తలతో మళ్లీ కలుద్దాం. చూస్తూనే ఉండండి ఎస్ఎస్ న్యూస్.